రెండు సంవత్సరములుగా రైల్వే బ్రిడ్జ్ పనుల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల ఘోషను తెలియజేస్తూ సుమారు 15 గ్రామ ప్రజలు ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసన దీక్ష చేపట్టారు. మేడ్చల్ పట్టణంలో ఆలస్యంగా జరుగుతున్న ఆర్యూబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా మండలంలోని పలువురు నాయకులు వివిధ గ్రామాల ప్రజలు ప్రజా ఘోష పేరిట రైల్వే గేటు వద్ద నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ ప్రజల ఘోష కార్యక్రమ నిర్వాహకులు అప్పమ్మ గారి రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శైలజ, సీనియర్ పాత్రికేయులు హరినాథ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా బ్రిడ్జి పనుల ఆలస్యం కారణంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. పనుల జాప్యంతో మేడ్చల్ పట్టణం మండలంలోని 12 గ్రామాల ప్రజలు 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని మండిపడ్డారు. రైల్వే గేటుకు అవతల వైపు ఉన్న కళాశాలలో పాఠశాలలో చదివే విద్యార్థులు 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమానికి సైతం సిద్ధమని హెచ్చరించారు. ప్రజాఘోష పేరు మీద మేడ్చల్ మండలంలో మేడ్చల్ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలము ఇవన్నీ ఉన్నటువంటి మేడ్చల్ పట్టణం నడిబొడ్డున మేడ్చల్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ను సుమారు 2 సంవత్సరాల కింద ప్రారంభించి నిర్మాణ కార్యక్రమాలు ఇంతవరకు ఆ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయకపోవడము చాలా బాధాకరంగా సుమారు 15 గ్రామాలకు వచ్చిపోయే రహదారి ఇది. ఈ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ పడుతున్నటువంటి అవస్థలను చూసి మేము ఒక ప్రజాఘోష పార్టీలకు అతీతంగా ప్రజాఘోష కార్యక్రమాన్ని తీసుకొని మరి వాళ్ళకున్నటువంటి అన్ని గ్రామాలు 10-12 రోజుల నుంచి మేము తిరిగాం. ఎక్స్ఆర్పంచ్ బాలప్ప గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, తాళ్ళపల్లి శ్రీనివాస్ గారు కానీ, నాతోటి మిత్రులందరూ అందరం కలిసి గ్రామ గ్రామాన్ని తిరిగితే వాళ్ళకున్నటువంటి ఘోషని అనేక రకాలుగా చెప్పడం జరిగింది. కొందరు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు పొద్దున 6 గంటలకు పిల్లలను తయారు చేస్తే రాత్రి 8 గంటలకు వాళ్ళ పిల్లల ముఖాలు చూసే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఈ 15 కిలోమీటర్లు తిరుగుకుంటూ పోయి వాళ్ళ స్కూల్ చదువుకొని మళ్ళీ తిరుగుకుంటూ వచ్చి లాస్ట్ దించే వరకు పిల్లలు పరిశాన్ అవుతున్నట్టు అని చెప్పి అదొక పరిస్థితి. అదే కాకుండా కాలేజీ పిల్లలు, మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అనేది అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీకి సుమారు ఒక 50 గ్రామాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు. 50 గ్రామాల నుంచి వచ్చే వాళ్లకు రవాణా సౌకర్యం దెబ్బతిన్నది. వాళ్ళు సుమారు ఆడపిల్లలు, మగపిల్లలు ఒక 10-12 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ ఆ కాలేజీ పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా, మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరందరూ ఏమవుతారో మాకు తెలియదు. ఇంకా రేపు పొద్దుగాల మినిస్టర్లు అవుతారా, ఎమ్మెల్యేలు అవుతారా, ఎక్కడో ఏమవుతారో మాకు తెలియదు. కానీ మాకున్నటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు మీరు ఆ అధికారులతో చర్చించి మాకు 3 నెలల లోపల ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి మాకు సానుకూలంగా ఈ ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి మేము ప్రజల పక్షాన, ఏ పార్టీ ప్రేమ కాదు, ఏ పార్టీ పగ కాదు, మాకు కావాల్సింది ప్రజలకు ఉన్నటువంటి అవస్థలు తీర్చేటువంటి వ్యక్తే. మాకు గుండెలు అతుక్కుంటాం. కాని పక్షంలో రేపు రాబోయే రోజులలో ప్రజలను అందరినీ మమేకమై ఒకవేళ ఇది లేట్ చేసినట్టయితే ప్రజలందరినీ సమీకృతం చేసి మరి వాళ్ళ యొక్క సంగతిని చూసే పరిస్థితి దాకా తీసుకొచ్చుకోవద్దంటని చెప్పి ప్రజాప్రతినిధులకు హెచ్చరికనా, అది డిమాండ్గానా, లేక అభ్యర్థన మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటే దాన్ని రూపకంగా మేము మాత్రం రేపు కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు మాకు చేయకండి. మా ప్రజాఘోష కార్యక్రమం ద్వారా ఆ ఉన్నటువంటి బ్రిడ్జి యొక్క విషయం మీరైతే ముందు పట్టించుకోనని చెప్పి ఈ సభావేదిక ద్వారా అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాఘోష అనే కార్యక్రమంని అన్న అప్పమ్మ గారు, రామిరెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఎందుకు చేపడుతున్నారంటే, మా దగ్గర మేడ్చల్లో రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగబట్టి 2 ఇయర్స్ నుంచి అవుతుంది కార్యక్రమం అది. కానీ ఇంతవరకు కూడా హాఫ్ ఆఫ్ ది మోస్ట్లో కూడా హాఫ్ వరకు కూడా కంప్లీట్ కాలేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే కాంట్రాక్టర్ ఎవరున్నా సరే ఇనిషియేట్గా తీసుకొని బ్రిడ్జ్ని తొందరగా కంప్లీట్ చేయాలనేసి మేమందరం పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక దగ్గర చేరి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వర్క్ ఫాస్ట్గా జరగాలనే ఒపీనియన్ ఒకటి. అదే కాకుండా ఇక్కడ మా ఊర్లు దగ్గర ఒక 12 విలేజెస్ ఉంటాయి, బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. 12 ఊర్లకి కూడా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్లాల్సినటువంటి ప్లేస్ ఇది.
దీని పక్కన ఉన్నటువంటి విలేజెస్ లో స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ సంస్కార్ స్కూల్ అనేది ఉంది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది పిల్లలకి గాని అండి టీచర్స్ కి గాని అండి లేదంటే ప్రజలందరికీ కూడా రాకపోకల్లో చాలా ఇబ్బంది జరుగుతుంది బ్రిడ్జ్ అవతల రైట్ సైడ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పేద ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని హాస్పిటల్ కి వెళ్ళాలి రూట్ మార్చకుండా పార్టీల మీద తోయకుండా మున్సిపల్ వాళ్ళు ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మున్సిపల్ వాళ్ళు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇద్దరు సమన్వయంతో పనిచేస్తేనే బ్రిడ్జ్ తొందరగా అవకాశం ఉంది మీరు దయచేసి ఇది మీరు తొందరగా చేస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది లేదంటే ప్రజలు తీవ్ర ఇబ్బంది అవసరం ఉంది ముఖ్యంగా ప్రజల జీవితాలతో చదవడం అందరు కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఏమవుతుందంటే మా ప్రెస్ తరఫున కూడా మేము ఎన్నిసార్లు దీని మీద న్యూస్ రాస్తూ ఉన్నాం అయినా ఎవరికి కూడా చీమకుంటట్లు అనిపిస్తలేదు చిరణమే లేదు మరి ఎందుకు అర్థమవుతుంది మా అట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు దీనిపైన వెంటనే చర్య తీసుకుంటే మాత్రం బాగుంటుంది లేకుంటే ఇది ఇంకా ముందుకు తీవ్రతరంగా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇస్తున్నా తెలియజేసుకుంటున్నాను దీనికి అధికారులు కానీ లోకల్ లీడర్స్ కానీ ప్రజల కోసం కనిపించడం లేదా మరి మనం రాజకీయం చేస్తున్నామా కల్లిబొల్లి మాటలు చెప్పుకొని ఇళ్ళ వండుకొని గరీబులను అందరినీ మాయ మాటలు చెప్పి మనం పిట్టకథలు చెప్పుకొని మనం సేఫ్ సైడ్ కావడము ఇది ధర్మం కాదు కాకుంటే ఇది ఇంత ఇప్పటి నుంచి ఈరోజు ప్రజలందరికీ మనం అండగా ఉంటాము అందరు కూడా వచ్చి ఈ ధర్నాలో ఈ అధికారులు వచ్చి దీన్ని క్లియర్ చేసేంత వరకు మనం ఈ ధర్నాలో ఉంటాము ప్రజల పక్షాన ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం రామరెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అందరికీ ప్రజలందరికీ ఎల్లవెల్లలు ఉంటామని